నమస్తే ఏపీ ఎలక్షన్స్ రోజు రోజుకి వేడెక్కుతున్నాయి అటు వైఎస్ జగన్ ఇటు వైఎస్ షర్మిల ఇద్దరి మధ్యలో ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది ఇప్పుడు ప్రస్తుతం బ్రదర్ అనిల్ అలాగే ఇటు వైఎస్ జగన్ తరపున ఆయన మేనత్త ఆయన విమలారెడ్డి రంగంలోకి వచ్చినట్టు తెలుస్తుంది అసలు ఎందుకు వచ్చారు ఏం జరుగుతోంది అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన నాడు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఏం జరగబోతోంది ఏపీ ఏపీ ఎలక్షన్స్ ఇంకా కొద్ది రోజుల్లో ఉండబోతున్నాయి ఇప్పుడు రోజు రోజుకి రాజకీయాలు మారుతనే ఉన్నాయి షర్మిలాకి ఇప్పుడు బ్రదర్ అనిల్ సపోర్ట్గా అటు విమలా రెడ్డి వైఎస్ జగన్కి సపోర్ట్గా వచ్చారు అసలు ఏం జరగబోతుందంటారు ఇక మామూలుగా అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో కుల ఆధారిత పాలిటిక్స్ అంటే కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి తెలంగాణతో పోలిస్తే తెలంగాణలో లేవని కాదు బట్ తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో కులాలు క్లియర్గా విడిపోవడం కులాల బేస్డ్ పాలిటిక్స్ జగన్ అంటే రెడ్డి వర్గం చంద్రబాబు అంటే కమ్మ మన పవన్ కళ్యాణ్ అంటే కాపు అనేది క్లియర్గా ఉంది అంటే వీళ్ళ ఈ వర్గాలే వాళ్ళని సపోర్ట్ చేస్తాయా వేరే కులాలు చేయ అంటే చేస్తారు కానీ ప్రధానంగా డామినెంట్గా ఈ కులాలు కనిపిస్తాయి అయితే ఇప్పుడు శర్మల ఎంట్రీతో మతం అనే ఆస్పెక్ట్ కూడా రంగంలోకి బాగా బలంగా వచ్చింది అంతకుముందు కూడా కొంతవరకు బిగినింగ్లో జగన్ క్రిస్టియన్ అని హిందూ దేవాలయాలను నాశనం చేస్తున్నారు ఇలాంటి నెరేటివ్స్ వచ్చాయి కానీ అది పెద్దగా పనిచేయలేదు అంటే జనం పెద్దగా దాన్ని నమ్మలేదు సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే జగన్ క్రిస్టియన్ లాగా యాక్ట్ చేయట్లేదు ఆయన హిందూ పండుగలు అన్నీ కూడా చేస్తున్నాడు బోట్లు పెట్టుకుంటున్నాడు గుళ్ళకి వెళ్తున్నారు స్వాముల దగ్గరికి వెళ్తున్నారు ఇవన్నీ జగన్ కూడా జాగ్రత్తగా అన్నీ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చాడు సో ఈ కాంటెక్స్ట్లో షర్మిలా వచ్చేసరికి అమ్మాయి ఈ యాంగిల్ని ఓపెన్ చేసింది క్రిస్టియన్ యాంగిల్ని రాగానే ఓపెన్ చేసి డే వన్లోనే ఓపెన్ చేసింది అప్పటి వరకు జగన్ ఎవరు కూడా మణిపూర్లో జరిగిన అల్లర్లకు సంబంధించి జగన్ స్పందించలేదని ఎవరు అనలేదు ఎందుకంటే జగన్ ఒకడే కాదు ఎవరు స్పందించు కేసీఆర్ స్పందించడా ఇక్కడ రేవంత్ రెడ్డి స్పందించాడా అక్కడ చంద్రబాబు స్పందించాడా పవన్ కళ్యాణ్ స్పందించాడా ఎవరు కూడా స్పందించలేదు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశవ్యాప్తంగా స్పందించింది కానీ వేరే వాళ్ళు దాని మీద స్పందించలేదు ఎందుకంటే అది వేరే రాష్ట్ర వ్యవహారం ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అనేది ఉంది తప్ప వీళ్ళు స్పందించలేదు రెండోది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను క్రిస్టియన్ యాంగిల్లో స్పందించకూడదు కదా క్రిస్టియన్ అయినప్పటికీ క్రిస్టియన్ల మీద ఓత వస్తున్నారని బీజేపీ వాళ్ళు మాత్రమే అలా స్పందిస్తారు తప్ప నాన్ బీజేపీ వాళ్ళు క్రిస్టియన్ యాంగిల్లో స్పందించరు ముస్లిం ఉంటే ముస్లిం యాంగిల్లో స్పందించరు ఆ విధంగా జగన్ కూడా స్పందించలేదు కానీ ఆమె డైరెక్ట్గా దాన్ని అటాక్ చేసింది ఒక క్రిస్టియన్నిగా ఉండి మణిపూర్లో రెండు వేల చర్చిల మీద దాడులు జరుగుతుంటే అరవై వేల మంది క్రిస్టియన్స్ని డిస్ప్లేస్ చేస్తే దాని మీద జగన్ స్పందించలేదు అనేది ఆమె సూటిగా మాట్లాడింది ఫస్ట్ టైం అది సో ఈ క్రమంలో ఇప్పుడు బ్రదర్ అనిల్ రంగములకు దిగాడు క్రిస్టియన్స్ని తమ వైపు తిప్పుకునే కార్యక్రమం మొదలుపెట్టాడనేది అనేది అర్థమవుతుంది నిన్న ఆయన తూర్పుగోదావరి గోకవరం కృష్ణుని పాలెంలో హాస్టళ్ల సమావేశం ఏర్పాటు చేసి అందులో ఆయన పాల్గొన్నాడు ఉపన్యాసం ఇచ్చాడు అయితే ఆయన ఒకవైపు నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు ఎలక్షన్లకు సంబంధం లేకుండా నేను వచ్చాను నాకు ఇక్కడ రాజకీయాలు కాదు దేవుని వాక్యాన్ని ప్రచారం చేయడానికి వచ్చాను అనేది దేవుడు ఎప్పుడు కూడా బలవంతుణ్ణి ఓడించడానికి బలహీనలను ఎంచుకుంటాడు అనే విధంగా ఆయన మాట్లాడాడు అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రాజకీయాలు అనలేదు కానీ బలవంతుడు అనే కాన్సెప్ట్ అంటే జగన్ బలవంతుడు మేము బలహీనలు మమ్మల్ని ఎంచుకున్నాడు దేవుడు అన్నది ఆయన చెప్తున్నాడు క్లియర్గా మేము ఎటువైపు అనేది చెప్తున్నాడు సో ఈ కాంటెక్స్లో అక్కడ పెంతో ఫెలోషిప్ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ కూడా మాట్లాడాడు అట్లాగే ఏఐసిసి అంటారు అంటే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఈ దీని అధ్యక్షుడు జుహానీ హలోనెన్ ఆయనైతే ఓపెన్గానే రాజకీయాలే మాట్లాడాడు ఆయన ఏమన్నాడంటే ఇక్కడ దేవుని రాజ్యం ఏర్పాటు చేయడానికి అంతా ఉన్నాము బట్ జగన్ ప్రభుత్వం క్రిస్టియన్లకి తగినంత న్యాయం చేయట్లేదు ఓన్లీ పాస్టర్లకి నెలకు ఐదు వేలు ఇస్తే సరిపోతుందా ఇంకా ఏం చేయొద్దా అని ఆయన విమర్శిస్తూనే మాట్లాడాడు అంటే క్లియర్గా రాజకీయ కోణంలోనే ఈ మీటింగ్ జరిగిందనేది మనకు అర్థమవుతుంది అంటే బ్రదర్ అనిల్ గతంలో బ్రదర్ అనిల్ షర్మిల టూ థౌజండ్ నైన్టీన్ ముందు వైసీపీని గెలిపించడానికి క్రిస్టియన్ పాస్టర్లతో సమావేశం అవడం మిగతా వాళ్ళందరితో క్రిస్టియన్ అనేక చర్చలకు వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ జరిగింది ఎందుకంటే ఈయన అవాంజలిస్ట్ మిష మిషనరీకి సంబంధించిన వ్యక్తి ఎవరు బ్రదర్ అనేలు సో అలాగా వాళ్ళు చేశారు సో ఇప్పుడేమో షర్మిల బ్రదర్ అనిల్కి మంచి పట్టుంది కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్ని అంతా జగన్ నుంచి తమ వైపు డైవర్ట్ చేసుకోవాలన్న ఒక గ్రౌండ్ లెవెల్ ప్లాన్తో వెళ్తున్నారు అయితే దీనికి పోటీగా వైఎస్ విమలారెడ్డి ఆమె వైఎస్ఆర్ చెల్లెలు అనమాట సో జగన్కి మేనత్ అవుతుంది ఆమె కూడా రంగంలోకి దిగింది ఆమె ఓపెన్గానే రాజకీయాలు మాట్లాడుతుంది ఆమె మధ్య ఇంటర్వ్యూలు కూడా అన్ని ఛానల్ ఎవరు పిలిచినా వెళ్ళి మాట్లాడుతుంది వివేకానందరెడ్డి హత్యకి అవినాష్ రెడ్డికి సంబంధం లేదని ఆమె గట్టిగా వాదిస్తుంది అది ఎవరో చేశారు చేసిన వాళ్ళు దొరికిపోయారు అనేది ఆమె మాట్లాడుతుంది దాని వెనక ఎవరు లేరు అనేది ఆమె చెప్తుంది మరోవైపు నిన్న ఆమె గన్నవరంలో పాస్టర్స్ ఏబి కన్వెన్షనల్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసిందాం మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా జగన్ ఫ్లెక్సీలు వంశీ గన్నవరం కాబట్టి వల్లభనేని వంశీ ఫ్లెక్సీలు పెట్టారు అది క్లియర్గా క్రిస్టియన్ పొలిటికల్ లాగే జరిగింది ఆమె ఓపెన్గానే జగన్ని సపోర్ట్ చేయండి జగన్ని గెలిపించాల్సిన బాధ్యత మన మీద దేవుడు ఉంచాడు అని మాట్లాడుతున్నారు అక్కడ ఫాదర్ బాలస్వామి కూడా మాట్లాడాడు ఆయన కూడా జగన్ మీ బిడ్డ ఆయన కూడా అంటుంటాడు ఎక్కడిపోయినా పోయినా మీ బిడ్డ మీ బిడ్డ అని సో జగన్ మన బిడ్డ ఆయన ఇప్పటి వరకు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయల్ని ప్రజలకు బటన్ నొక్కి అందించాడు వివిధ రూపాయల్లో సో ఇప్పుడు మనం బటన్ నొక్కి ఆయన గెలిపించాల్సిన అవసరం ఉంది సో అక్కడ ఆయన్ని ఇక్కడ నేను వంశీని గెలిపించానని కూడా పాస్టర్ బాలస్వామి ఓపెన్గానే మాట్లాడుతున్నాడు అంటే క్లియర్గా ఒక రకమైన ఇంత ఇంతకుముందు అంతా ఇదంతా కూడా ఎక్కడో సైలెంట్గా నడిచిపోయేది ఇప్పుడు అది ఓపెన్ అప్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మేబీ బీజేపీతో తెలుగుదేశం వీళ్ళు పొత్తు పెట్టుకుంటే కూడా ఈ అంశం ప్రధానంగా రావచ్చు రంగంలోకి ఎందుకంటే బీజేపీ పొత్తు పెట్టుకునిది కాంగ్రెస్ దాన్ని ఎదిరించే శక్తి కాంగ్రెస్కి లేదు జగన్కి ఒకటికే ఉంది కాబట్టి మీరు మీ ప్రయోజనాలని జగన్ మాత్రమే గట్టిగా కాపాడగలడు అనే అంశాన్ని వీళ్ళు బలంగా తీసుకెళ్లే అవసరం వీళ్ళకు ఉంది జగన్కి ఎందుకంటే ఇంతవరకు జగన్కి క్రిస్టియానిటీ విషయంలో పో ఒక బలమైన ప్రత్యర్థువు లేరు రాజకీయంగా వాళ్ళని ఉపయోగించుకోవడానికి ఎందుకంటే ఓవరాల్గా దళిత్ క్రిస్టియన్స్ కావచ్చు క్రిస్టియన్ ఇన్ జనరల్గా కావచ్చు ఆ పాపులేషన్ జగన్తోనే ఉంది అది నిజానికి బలమైన ఓటు బ్యాంకు జగన్కి ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును గండి కొట్టేదానికి క్షేరంలో బయలుదేరింది సో శర్మలో బయలుదేరినప్పుడు ఆ గండి పెద్దగా పడకుండా చూసుకోవాలని బాధ్యత జగన్కుంది అందుకని విమలారెడ్డిని రంగంలోకి దించాడు ఎందుకంటే ఆమె ఎప్పటినుంచో ఈ పనులు క్రిస్టియానిటీలో యాక్టివ్గా ఉంటుంది ఆమె ప్రేయర్స్ చేస్తుంది సో ఎప్పటి నుంచో చేస్తుంది కాబట్టి ఆమె రంగంలోకి దిగింది మరి వీళ్ళిద్దరు బలాబలాలు ఎలా ఉంటాయి అనేది చూసుకోవాలి ఏదేమైనా ఈ సెక్షన్ ఇప్పటి వరకు అంత బయటికి రాలేదు మనకి అంటే మతం యాంగిల్ అనేది క్రిస్టియన్ యాంగిల్ రాలేదు ఇది రేపు పొద్దున బీజేపీ కూడా రంగంలోకి దిగినప్పుడు ఇంకా ఏమైనా ఆక్వోర్ తీసుకుంటాయా బీజేపీ హిందూ సంఘాలని ఏమన్నా రంగంలోకి దిస్తుందా ఏందనేది చూడాలి ఎందుకంటే బీజేపీ నేషనల్ లెవెల్లో మతాన్ని ఎంత బలంగా వాడుకుంటుందో చూసాము గతంలో కూడా వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఎంపీ ఎలక్షన్లో ఓట్ల పర్సంటేజ్ కూడా బలంగా పెరిగింది దీంతో పోల్చినప్పుడు సో ఇది కూడా ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్నికలతో పాటు వస్తుంది కాబట్టి లోక్సభ ఎన్నికలతో కలిసి వస్తుంది కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా బలంగా ఉంది సో అందుకని కూడా బీజేపీ తెలుగుదేశంతో పొత్తులో ఉన్నప్పుడు ఎంపీ సీట్లు మినిమం ఏడు ఇవ్వకపోతే మేము ఒప్పుకోమన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు ఎందుకంటే లోకల్గా మీ ఫ్యాక్టరీ ఉండొచ్చు కానీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి సో మోడీ వర్సెస్ రాహుల్ అన్న ఇదే బలంగా వెళ్తుంది కాబట్టి మోడీకి కరిష్మా ఉంది అది పనికొచ్చే అవకాశం ఉంది ఆ రకంగా మాకు బలం ఉంది అందులో మాకు స్ట్రాంగ్ క్యాండిడేట్లు పురంధేశ్వర్ కావచ్చు జీవీఎల్ కావచ్చు రత్నప్రభు ఆల్రెడీ తిరుపతిలో కాంటెస్ట్ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి స్ట్రాంగ్ బ్యాచ్ ఉన్నారు అనేది వాళ్ళు చెబుతున్నారు ఈ కాంటెక్స్లో ఈ మత రాజకీయాలు ఏ స్థాయికి అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ